Kendra Rasta Prabhutwala Darala Pimpuni Resistu, Congress Party Advariamlo, Medegjila, Rame Petalo, Silinirku Dandavesi, Dapu Chapulaso, Nirasana Karikrimam Chepetaro, Kendra Rasta Prabhutwala Kuvetrekanga, Ninadhalu Chesaru, Anantaram Rame Peta, Vidyut E. Karihali Mundu, Darna Nirvahincharu, Vidyut E. Ki Vinatipatram Samar Pincharam. Isandar Bango, Congress Party Naiklu Matlatu, Congress Party Rastrashaka Adeshala Mereku, E. Karikramalu Chepatina Tel Peru, Darala Pimputo, Samanura Nadi, Aya Prabutwalu Virastu Nayani, Ventine Kendra Rastra Prabutwalu, Petrol, Diesel, Vidyut Nityavasara Vastula Daru Taginchalani, Congress Naiklu Demand Chesarum, E. Karikramamlo, Mandala Congress Party Adekshulu Sham Reddy, Patana Congress Party Adekshulu Chintala Yadagiri, Black Congress Party Adekshulu Ramesh Reddy, MPTC Nagulu, Councillor Anil, Congress Naiklu Alladi Venkat. Shivakumar, Raju, the other Congress Nigel Palgunaru. Nota Patal Rupert Petrol and Nota and Rupert Dizil and Nante Manadesha Cherkal Nidoka Jepo the Governorship. Narendra Modi Chestunadu Gopa and Irakanga Prajalan and Antivirus to Piparita Management, Petrol, Dizil, Gas, Manta Yaspana, Narendra Modi, Okawaipu, Okawaipu KCR, Penchito, current to build to Benzu, Karisam, current to Lakota Chadam, Vadugota Kota Chadam. ఈ వడ్లు గడక పోవడం వల్ల రైతులు లాస్ట్‌కి వస్తే ఊరి చేసుకునే పరిస్థితి వస్తుందని టిఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నారు ఈ రెండు ప్రభుత్వాలు ఈ విధంగానే ఉంటే మునుముందు ప్రజల్లో మీరు ఎక్కడ కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు మీకు ప్రజలు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎదురించి ధైర్యంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రామాయంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినం జై కాంగ్రెస్ డిసిసి ఆదేశాల మేరకు ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ పెంచడం జరుగుతుందో దానికి నిరసనగా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు గ్యాస్ సిలిండర్కు దండ వేసి డప్పు కొట్టాలని మాకు ఆదేశాల మేరకు ఈరోజు రామాయణపేట చౌరస్తాలో మేము ప్రోగ్రాంలు చేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మరీ బీద తరగతి పేదలను కనీసం ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు గ్యాస్ పే అలవాటు చేసి ఈరోజు ఒక్కొక్కరికి 1200 గ్యాస్ రేటు పెంచాడు ఏమైందంటే ఈ చిన్న ఏమి లేని వాళ్ళు కూడా గ్యాస్ పెట్టే వాళ్ళ దగ్గర సామాన్య దగ్గర నడిపించుకుంటా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్పొరేట్లకు పబ్బం కడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ పై ఈ కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ళ గడిచిన కాలంలో ఒక 26 లక్షల కోట్ల ప్రజా ఖజానా నింపుకున్నది ఈ ఖజానా ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద కార్పొరేట్లకు లోన్లు బిల్లించుకోవడం వాళ్ళని మాఫీ చేస్తున్నది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వాళ్ళకు పడిన పంట రైతులు అమ్మదామంటే అడవైపోయింది దానికేమో ధరలు లేవు ఇవేమో ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంబడి ఉండి వారికి ధరలు దించే వరకు కూడా ఖచ్చితంగా ఇవ్వటువంటి వారి గద్దె దించే వరకు కూడా పోరాడతామని మండల పార్టీ ప్రజల నుంచి హెచ్చరిస్తున్నాం.